ప్లీజ్ ప్లీజ్ కమ్ అవుట్. నెక్స్ట్ మంత్ని షూటింగ్ అండి. ఇక్కడ నేను డిస్ట్రిబ్యూషన్ చేసే టైంలో మంచి మంచి సినిమాలు, నేను మహేందర్ రెడ్డి గారు, రాజు, దిల్ రాజు గారు అందరం సినిమాలు చేసేటప్పుడు ఒకప్పుడు వేరే పరిస్థితి ఉంది. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు ఏ పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఒకటి బతకనిచ్చే పరిస్థితిలో లేరు ఇక్కడ. మమ్మల్ని కూడా బతకనిస్తారా లేదా అనే ఆలోచనతోనే మేము దిగుతున్నాం. అసలు నిజంగా బతకనిస్తారా అనే పరిస్థితులు ఆలోచిస్తున్నాం మేము. అంత ఉంది పరిస్థితి ఇక్కడ. సరే కానీ చూద్దాం ఏం జరుగుతుందని దిగాము మేము. ఇప్పుడు అన్ని కంపెనీలకి సంబంధించి మీకు పరిచయం చేశాను మన ఆయన. మాకు ప్యారిస్లో మా హెడ్ ఆఫీస్ ప్యారిస్లో వచ్చి గ్రేట్ సర్వీస్ పార్ట్నర్ అని జిఎస్పి, దే హ్యావ్ ఓన్ బ్యాంక్ ఇన్ ప్యారిస్. ప్యారిస్లో ఓన్ బ్యాంక్స్ ఉన్నాయి వాళ్ళకి. తర్వాత వచ్చి వేరే వేరే మెడికల్ మ్యానుఫ్యాక్చరర్స్, మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్. తర్వాత సినిమా కెమెరాలు, సినిమాకి సంబంధించిన అన్ని కెమెరాలు కానీ లెన్సెస్ కానీ వాటి మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వాళ్ళే. వాళ్ళు మాకు పార్ట్నర్స్. ఆయన పేరు మిస్టర్ నటరాజ్ పొన్ను ఒక ఆయన, అభిషే మహమ్మద్ అనే ఇంకొక ఆయన. ఇది చైర్మన్ అభిషే మహమ్మద్ చైర్మన్, మిస్టర్ నటరాజ్ పొన్ను వన్ ఆఫ్ ది డైరెక్టర్, మిస్టర్ సిరాజుద్దీన్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ దట్ కంపెనీ. ఈ కంపెనీలతో కలిపి నేను చేస్తున్నాను. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నానంటే సినిమా ఫీల్డ్ గురించి. ముందు ఫస్ట్ నా సినిమా ఫీల్డ్ గురించి, ఫస్ట్ నేను దాంట్లో నుంచి వచ్చాను, దాని గురించి చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఏంటుందంటే సినిమాలు వస్తున్నారు, చాలా సినిమాలు తీసేస్తున్నారు. ఎవరి సినిమా అయినా 2 crores 3 crores తక్కువ ఏది సినిమా కావటం లేదు. 2 crores సినిమాకి ఒక రోజు ఒక షో కూడా ఎక్కడ థియేటర్లు కాడ దొరకటం లేదు, థియేటర్ ఇవ్వటం లేదని అంటున్నారు. కరెక్టే. ఎందుకు ఇవ్వటం లేదంటే థియేటర్లకి వెళ్ళిన తర్వాత సినిమాలు, ఏ సినిమా కానీ ఒక రోజు కూడా ఆడలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎవరికి ఎవరు అవగాహన లేదు ఇక్కడ. అవగాహన లేకుండా సినిమాలు వాళ్ళ ఇష్ట ప్రకారం సినిమాలు స్టార్ట్ చేసి సినిమాలు తీసేస్తున్నారు. దానికి వాళ్ళని నిందించలేదు. ఇద్దరు రెండు సైడ్లు ఉంది, రెండు సైడ్లు ప్రాబ్లం ఉంది. అటు సైడ్ ఏంటి, చిన్న సినిమా ఇవ్వరు, పెద్ద సినిమాకే ఇస్తారు థియేటర్లు. అది ఒక నలుగురు చేతుల్లో 5 మంది చేతుల్లోకి వెళ్ళిపోయాయి థియేటర్స్. ఎప్పుడైతే థియేటర్స్ 5 మంది చేతుల్లోకి వెళ్ళాయో, థియేటర్ అడ్వాన్సెస్ పోయిందో, డిస్ట్రిబ్యూటర్ అనేవాడు సర్వనాశనం అయిపోయాడు. డిస్ట్రిబ్యూటర్ సర్వనాశనం అయిపోయాడు. ఎప్పుడైతే సర్వనాశనం అయిపోయాడు, ప్రొడ్యూసర్ అనే సర్వనాశనం అయిపోయాడు. ఈరోజు ప్రొడ్యూసర్ అనేవాడే లేడు. ఓన్లీ ప్రొడ్యూసర్ అనేవాడు క్యాషియర్ లాగానే బతుకుతున్నాడు, క్యాషియర్ లాగానే ఉన్నాడు. ఈరోజు ఒక 5 మంది డైరెక్టర్లు, 10 మంది డైరెక్టర్లు, 10 మంది హీరోలు వాళ్ళ సినిమాలు ఆడాలి, వాళ్ళ సినిమాలు ఆడుతున్నాయి. నేను ఖచ్చితంగా కాదన్ను, పెద్ద సినిమా ఆడాలి, పెద్ద సినిమాలు ఉంటేనే బాగుంటుంది. ఒకప్పుడు ఏంటంటే పెద్ద సినిమా చిన్న సినిమా రెండు బతికేవి, రెండు బ్రతకనిచ్చేవాళ్ళు బ్రతికేవి. ఈరోజు చిన్న సినిమా లేదు, అసలు చిన్న సినిమా ఒక షో లేదు. ఈరోజు ఆ పరిస్థితికి వచ్చింది కాబట్టి నేను ఒక టీమ్ లాంటిది ఒక సెట్ చేసి, ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ డైరెక్టర్ అయినా కథతో, మంచి కథతో వస్తే, ప్రొడ్యూసర్ వస్తే 30% ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నా ఛానల్ కొన్న ఛానల్లో నాకు ఏసీ ఫ్లోర్లు ఉన్నాయి, తర్వాత వచ్చే నా దగ్గర కెమెరాస్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను, 70% నేను పార్ట్నర్షిప్గా ఉండి నేను ఫండింగ్ ఇస్తాను, నేను సినిమా చేస్తాను, సినిమా నేనే రిలీజ్ చేస్తాను. నా ఆధ్వర్యంలో జరుగుతుంది, నాకు తెలిసినంత వరకు నాకు బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దాంతో నేను అనౌన్స్ చేస్తున్నాను పత్రికా ముఖంగా, టీవీ ముఖంగా అందరికీ నేను అనౌన్స్మెంట్ చేసేది ఏంటంటే, ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా మీరు 30% ఇన్వెస్ట్మెంట్ తీసుకొని మీరు నా దగ్గరకు వస్తే, మీ కథ తీసుకొని వస్తే, కథ నచ్చి మాకు డైరెక్టర్ నాకు బాగా తెలిసి నచ్చి చేస్తే నేను సినిమా వాళ్ళతో సినిమా కలిసి చేద్దాం, కలిసి సినిమా చేసిన తర్వాత కలిసి సినిమా రిలీజ్ చేద్దాం, రిలీజ్ చేసి అందరం హ్యాపీగా ఉన్నాం, ఇది ఉంటుంది. ఈరోజు నేను మొన్న 7 సినిమాలు రిలీజ్, 7 పిక్చర్స్ రిలీజ్ అంటే కొన్ని సినిమా థియేటర్లో వెళ్ళా, కొన్ని సినిమాలు 2 థియేటర్ ఒక్కొక్క థియేటర్ ఒక్కొక్క షో వేస్తున్నారు. బేస్ అండ్ ఐఎమ్ లివింగ్ ఇన్ దుబాయ్ అండ్ ఫ్రాన్స్. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ విత్ వర్క్ విత్ మిస్టర్ రెడ్డి. We are planning to invest this cinema field. We ready to invest nearly starting 500 crores in this cinema field. Please cooperate with all our people, and I am very very much thankful to Mr. Reddy. Thank you very much, all of you. Thank you. Cinema release chesaru kuda mee andarki telusu, oka manchi cinema ni prasahinchalani ayanukunna seniority ni upayoginchi
ఆయన చాలా సిన్సియర్గా మా సినిమాని మంచిగా చాలా మంచి పెద్ద భారీ సినిమా లాగా రిలీజ్ చేయడం జరిగింది. ఆ విషయంలో మేము చాలా హ్యాపీ. ఆయన ఇప్పుడు ఈ సంస్థను స్థాపించి మరిన్ని మంచి సినిమాలు రావడానికి ఆయన కృషి చేయడం చాలా అభినందించదగ్గ విషయం. యాక్చువల్గా కథల సెలక్షన్ అదంతా నా మీద కీ పోస్ట్ పెట్టారు. అది నేను ఎంతవరకు కన్విన్స్ చేయగలనో నాకు తెలీదు, బట్ అది నాకు భారమే. బట్ నేను అయినంతవరకు మంచి సబ్జెక్ట్స్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయడానికి నేను ట్రై చేస్తాను, నా వంతు కృషి చేస్తాను. పైగా సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూసి ఆ ప్రాబ్లమ్స్లో మిగిలిపోకుండా దానికి పరిష్కారం చెప్పడానికి ఆయన నేను ఈ సంస్థ స్థాపించాను అనడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకే కాదు, చాలామంది డైరెక్టర్లకి, రాబోయే దర్శకులకి, ఎంతోమంది క్రియేటర్స్కి కూడా ఇది వేదిక అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని, ఈ సంస్థ ద్వారా ఎన్నో మంచి సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి ఒక థాట్ తెచ్చి నిర్మాతలందరినీ బతికించాలి, చిన్న చిన్న వాళ్ళని, చిన్న సినిమాలన్నీ బతికించాలని చెప్పి ఇలాంటి ఒక థాట్తో నిజంగా ముందుకొచ్చినందుకు గిరి గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తే నిజంగా నిర్మాతలు, చిన్న సినిమా చేసేవాళ్ళు కానీ, చిన్న నిర్మాతలు కానీ అందరూ అప్రోచ్ అవ్వండి, ఈ థాట్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ ఇలాగ అవకాశాలుండి, నిజంగా టాలెంట్ ఉంటే, అంటే ఏదో కోటి రూపాయలు ఉన్నాయి కదా మా కొడుకుని సినిమా హీరోని చేసేయండి, ఇలా కాదండి, నిజంగా టాలెంట్ ఉంటే చూసి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేసి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ గిరి గారు, ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వచ్చాను. సినిమాకి ఇంత సపోర్ట్ చేశారు, చాలా థియేటర్స్ ఇప్పించారు మాకు, ఇంత గ్రేట్ సక్సెస్, అర్ధనారే మూవీ గ్రేట్ సక్సెస్ కావడానికి కారణం గిరి గారు అండి. ఎందుకంటే చిన్న ఫిలిమ్స్కు థియేటర్స్ దొరకడం చాలా కష్టం, అలాంటిది ఆయన ఆల్మోస్ట్ ఆల్ మాకు 160-170 థియేటర్స్ ఇప్పించారండి, మోర్ దెన్ 170 థియేటర్స్ ఇప్పించారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ గిరి గారు అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్ ప్రొడక్షన్స్. థ్యాంక్ యూ సో మచ్. గిరి సార్ సపోర్టెడ్ సో మచ్ ఫర్ అర్ధనారి మూవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గిరి సార్ అండ్ ఐ లైక్ టు కంగ్రాట్స్ హిమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. మా అర్ధనారి చిత్రాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసిందనుకో గిరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. సినిమా బాగా ఉంది, జనాలకు వెళ్ళింది, కానీ ఫస్ట్ వీక్లోనే మాకు థియేటర్స్ లేకుండా పోయినాయి, అదొకటే బాధ ఉందండి. కానీ మా ప్రతి ఒక్క సినిమా బతకాలి, చిన్న నిర్మాతలు మరింత రావాలి, తెలుగు చలనచిత్రం అంతా కలకలాడుతుండాలి. మరొకసారి గిరి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ,